బిడ్లరా, ద గ్రేట్ అబ్రహాం లింకన్ కడు పేద కుటుంబంలో పుట్టిన ఆయన. వారి పితరుల చరిత్ర చదివితే అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టి కట్టెలు అమ్ముకుంటూ బ్రతికేటువంటి వాళ్ళు. ద గ్రేట్ అబ్రహాం లింకన్ కూడా సెలవు దినాల్లో ఆ అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టి పట్టణానికి తీసుకొచ్చి కట్టెలు అమ్మేటువంటి వాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఏ దేశంలో కట్టెలు కొట్టి కట్టెలు అమ్మే కడు పేదవాడిగా బ్రతికాడో అదే దేశం మీద, అదే దేశంలో దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోండుబెట్టి రాజ్యమంతా ఆయన చేతికి అప్పగించి అధ్యక్షుడిగా నిలవబెట్టాడు. ఓరోజు అబ్రహాం లింకన్ అడిగారట, అయ్యా నీ బ్రతుకు పెంట కొప్పల మీద పడిపోయిన బ్రతుకు కదా, మట్టి మనిషివి కదా నీవు, ఒక అనామకపు జీవితం కదా నీది, అనామకపు జీవితంలో అనామకపు కుటుంబంలో పుట్టిన నీ బ్రతుకులో ఇంత ఉన్నతమైన స్థితికి నువ్వు ఎలా రాగలిగావు? ఆయన తల్లుంచి చెప్పాడట, ఆకాశం ముందు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో తెలుసా? ఆ దేవుడు ఎవరో తెలుసా? పెంట కొప్పల మీద పడిపోయిన దరిద్రులను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోండబెట్టగలిగినటువంటి వాడు. ఈ వాక్య వింటున్న బిడ్డ, ఒకవేళ నీ జీవితం కూడా తృణీకరించబడిన జీవితమా? ఒకవేళ నీ జీవితం కూడా ప్రజల చేత ఎగతాళి చేయబడిన జీవితమా? ఒకవేళ నీ జీవితం కూడా నిన్ను చూసిన ప్రతి వ్యక్తి వాడెంత, వాడి బ్రతుకెంత, అదెంత దాని బ్రతుకెంత, అసలు వాళ్ళ కుటుంబమే మా గ్రామంలో ఒక నీచ కుటుంబం అని ఒక చిన్న చూపు చూస్తూ ఒక తృణీకరించబడిన వ్యక్తిగా నువ్వు బ్రతికితే మనం ఆరాధించే యేసు ప్రభు తృణీకరించబడిన బ్రతుకులను మూలకు తలరాళ్ళుగా మార్చేటువంటి దేవుడు ఆయన. ఈ ఆరాధనలో వాక్యం వింటున్న బిడ్డలారా, నేను ప్రకటించే యేసు క్రీస్తు వైపు మీరు తిరగాలి కానీ, నా ప్రభుని మీరు పట్టుకోవాలి కానీ, మీ స్థితి గతులను విప్లవాత్మకంగా మార్చగలిగే అద్భుతమైన శక్తి నా దేవుడు. ఒక చరిత్రకారుడిగా నీ బ్రతుకును నిలవబెట్టగలిగే ఓ శక్తి కలిగిన దేవుడు నేను ప్రకటించే దేవుడు.